రోజు మన జీవితాల్లో కూడా మనకు లాభకరముగా మనకు సంతోషాన్ని కలిగించేవి, మనకు ఆనందాన్ని కలిగించేవి ఈ లోకంలో ఏవైతే ఉన్నా వాటన్నిటిని నష్టంగా మనం భావించుకొని మనం ఏం చేయాలంటే క్రీస్తులో పొందవలసినటువంటి వాటిని మనం పొందడకై ఆయనతో పాటు శ్రమ పడుటకైనను మనం సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను క్రీస్తుతో కూడా శ్రమలో పాలివాడనవుటకై నేను ఇవన్నీ కూడా చేస్తున్నాను, నేను నాకున్న సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాను అని మాట్లాడుతున్నాడు. స్తోత్ర, నిజంగా విశ్వాసిగా ప్రభుని తెలుసుకున్న బిడ్డగా మన జీవితాల్లో ఒక శ్రమ కలిగిన, ఒక బాధ కలిగిన ఆ శ్రమలో ఓర్పు, ఎంత శ్రమ పడుతూ ఉన్నప్పటికీ భక్తుడు ఎంత ఓర్పు కలిగి ఉన్నాడో మనం చూడొచ్చు. హల్లెలూయా. అప్పటికే ఎన్నిసార్లు కొట్టబడ్డాడు, చెరసాల్లో పెట్టబడ్డాడు. ఈ పత్రిక కూడా చెరసాల్లో ఉంటూ రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత బాధలో ఉండి కూడా నేను ఇంకా క్రీస్తు శ్రమల్లో పాలిపోవడం అవ్వాలి అని ఆశపడుతున్నాడు. స్తోత్రం, చూడండి అంటే ఎంత ఓర్పుతో వెళ్తున్నాడో. ఈరోజు శ్రమలు అనేవి మన జీవితంలో సహజమే. దేవునికి స్తోత్రం. ఆ శ్రమలలో మనం ఎలాగ ఉండాలంటే ఓర్పుతో మనం ముందుకు వెళ్ళి వారమై ఉండాలి. స్తోత్రం. ఓర్పుతో మనం ఉన్నప్పుడు ఆ ఓర్పు మనకు ఒక పరీక్షను కలుగు చేస్తుంది. నిజమే, ప్రతి సమయమందు కూడా మనకు కలుగుతున్న శోధన కానీ శ్రమ కానీ పరీక్ష, దాంట్లో మనం నిలబడితే దేవుడు తప్పక జయమిస్తాడు. హల్లెలూయా. స్తోత్రం. ఒక్కొక్క శ్రమ మరణకరమైనటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది, అయినప్పటికీ మనం భయపడిన అవసరం లేదు. మరణమయ్యంతటి శ్రమలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి, అయినప్పటికీ మనం భయపడిన అవసరం లేదు. ఒకటే నిరీక్షణ కలిగి మనం ప్రభునందు అతిశయపడు వారమై ఉందాం. దేవుడిచ్చి నిరీక్షణ బట్టి అతిశయించే వారమై ఉందాం. ఎందుకంటే భక్తుడే అంటాడు, ఇప్పటి కాలపు శ్రమలు దేవుని మహిమ ఎదుట ఎన్నదగినవి కానే కాదు. స్తోత్ర అంటే మహిమను ఎంత గొప్పదానికి ఎంచుతున్నాడు చూడండి. ఆ మహిమకు మనం, ఆ దేవుడిచ్చేటువంటి స్థానానికై, దేవుడిచ్చేటువంటి ఆ రాజ్యానికి మనం ఎంత వర్ణించినా సరిపోదు. ఈ లోకములో మనం పడుతున్న ఏ శ్రమ కూడా ఎనదగినది కాదు. అంటే అక్కడంత విశ్రాంతిని, సంతోషాన్ని తిరిగి దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అనే మాటను భక్తుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము అట్టి నిరీక్షణతో మనం ముందు కొనసాగిపోవాలి. దేవునికి స్తోత్రం.